ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు, దారుణాలు, రాజకీయ హింస, హత్యలు, దాడులు వీటన్నిటి మీద నిన్న ఢిల్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని అధినేత జగన్మోహన్ రెడ్డి గారు శాంతి నిరసన చేస్తూ ఒక ప్రదర్శనకు ఉంచారు కదా, ఫోటోలు విజువల్స్. అయితే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, రక్షించాలి, అసలు ప్రజాస్వామ్య దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఉందా లేదా, ఢిల్లీ నడిగడ్డ నిలబడి మేము అడుగుతూ ఉన్నాం, మాకు సమాధానం కావాలి అని జగన్మోహన్ రెడ్డి గారు చాలా సూటిగానే ప్రశ్నించారు. అండ్ జాతీయ స్థాయిలో చాలా పార్టీలు ఆ ప్రతినిధులు వచ్చి ఇవన్నీ చూసి కూడా వాళ్ళు ఆశ్చర్యపోయి ఒక్క నిమిషం కూడా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఎన్డీఏకి పాలించే అర్హత లేదని, తక్షణం రాష్ట్రపతి పాలన విధించాలని, సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకోవాలని వివిధ పార్టీల ప్రతినిధులు అక్కడి నుంచే మీడియాతో మాట్లాడుతూ కూడా డిమాండ్ చేశారు. ఈ క్రమంలో వాటన్నింటినీ కూడా వాళ్ళకు చూపించే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రమైనటువంటి భావోద్వేగానికి గురయ్యారు. నడి రోడ్డు మీద నరికేస్తూ ఉంటే, చెయ్యి ఎగిరవతలో పడుతూ ఉంటే, టాకర్ కింద తొక్కిస్తూ ఉంటే, నడి రోడ్డు మీద కౌంటర్లను పొడుస్తూ ఉంటే, ఇవన్నీ చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా భావోద్వేగంగా కనిపించారు. అండ్ ఆ తర్వాత ఒక ఇంగ్లీష్ మీడియాతో మాట్లాడుతూ ఫేస్ టు ఫేస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా సూటిగా చెప్పింది ఒకటే, సుత్తి లేదు, సూటిగానే చెప్పారు. ఏమని, పాపం ప్రజలు, ఆ కార్యకర్తలు వాళ్ళ మీద దాడులు ఎందుకు, వాళ్ళను చంపడం ఎందుకు, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయడం ఎందుకు, వాళ్ళ ఇల్లు కూల్చేయడం ఎందుకు, వాళ్ళ చెట్లు కూల్చేయడం ఎందుకు, వాళ్ళు పాపం పనిచేసింది నా కోసం పనిచేశారని, లేకుంటే నేనంటే ఇష్టము అని చెప్పి అంత వాళ్ళ బతుకులు నాశనం చేయడం ఎందుకు, ఒక పని చేయండి, నేనంటే పట్టరాని కోపం ద్వేషం ఉన్న వర్గాలు నేరుగా డైరెక్ట్గా నన్నే చంపేయండి, అప్పుడు వాళ్ళు నా కోసం పనిచేసే పని ఉండదు కదా, అప్పుడు వాళ్ళు నన్ను అభిమానించే పని ఉండదు కదా, నేరుగా నన్నే చంపేయండి అయిపోతుంది, అంతేగాని చంపితే నన్ను చంపండి, కొడితే నన్ను కొట్టండి, మీరు క్లోజ్ చేయాలనుకుంటే నన్ను చేయండి, ఫైట్ చేయాలనుకుంటే నాతో చేయండి డైరెక్ట్గానే, అంతేగాని పాపం అండి వాళ్ళు చిన్నోళ్ళు జనం ఏదో అభిమానం ఇటువంటి ఏదైనా ఒక రాజకీయ పార్టీ కోసం పనిచేస్తారు, అది సాను అభిమానం ఉంటుంది, సానుభూతి ఉంటుంది, అంతలో మాత్రానికి నడి రోడ్డు మీద చేతులు నరికేయాల, నడి రోడ్డు మీద మెడకాయలు ఏమంటారు తల మీద బయటకు పడేటట్లు నరికేయాల పీసులు పీసులు, ట్రాక్టర్ల కింద జేసీబీల కింద తొక్కించాలా, వాళ్ళ మీద ఎందుకు మీ ప్రతాపం, నన్నే చంపేయండి, నన్ను క్లోజ్ చేయండి, నా మీద దాడి చేయండి, కానీ వాళ్ళ జోలికి పోకండి, పాపం వాళ్ళ బతుకులు నాశనం చేయకండి, పట్టరాని కోపం ఉన్న వాళ్ళు పట్టరాని ద్వేషం ఉన్న వర్గాలు ఉన్నాయిగా, నేరుగా నా దగ్గరికి వచ్చేయండి, నేను లేకపోతే వాళ్ళకి ఆ పని ఉండదు కదా, మీరు వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళ జీవితాలు నాశనం చేసే పరిస్థితి ఉండదు కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో కూడా తీవ్రంగా రిసౌండ్ ఇచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఈ దాడులు, ఆ పెయిన్ ఒక పార్టీ అధ్యక్షుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్థాయిలో ఫీల్ అవుతున్నారో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, సానుభూతి పరులు, కొందరు న్యూట్రల్గా ఉన్న వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన ఈ వీటిని ఫుల్గా షేర్ చేసుకుంటూ, ఈ వీడియోని ఫుల్గా షేర్ చేసుకుంటూ వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు రాసుకుంటూ ఉన్నారు. నిజమే కదా అని, బట్ వైసీపీ కార్యకర్తల సానుభూతి పరులు అయితే మీ దగ్గరకు రావాలి అంటే మమ్మల్ని దాటుకొని రావాలన్నా అని చెప్పి వాళ్ళు పాపం వాళ్ళ అభిమానాన్ని చూపెడుతూ ఉన్నారు. బట్ ఒక లీడర్గా జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గానే సూటిగా సుత్తి లేకుండానే చెప్పేశారు, నాతో సమస్యనా, నేనంటే ద్వేషమా, నేనంటే కోపమా, డైరెక్ట్ మేనే లేపేయండి, వాళ్ళ జోలికి ఎందుకు పోయి వాళ్ళ జిక్కుటూ వాళ్ళ జీవితాన్ని ఎందుకు నాశనం చేస్తారు, చిన్న చిన్న వాళ్ళు వాళ్ళని ఎందుకు నలిపేస్తారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం భలే ఎమోషనల్గా అది ఒక ఫీల్ అవుతూ ఆ కమెంట్ చేశారు పాపం.